ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయంతో పాటు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించారని సమాచారం. ప్రత్యేక హోదా కంటే కూడా తనకు ప్యాకేజ్ కావాలని అడిగినట్లు సమాచారం. మోదీ బాబు భేటీపై ప్రత్యేక కథనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం తనకు ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీనే కావాలని డిమాండ్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని, 5 ఏళ్ల జగన్ పాలనలో అప్పులు మార్చి 2023 నాటికి ఏకంగా 67% పెరిగి 442,442 కోట్లకు ఎగబాకాయని మోదీ దృష్టికి బాబు తీసుకువెళ్లారని చెబుతున్నారు. కాగా బాబు మరో 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన ఆర్థిక సహాయంపై ఆయన ప్రధానితో పాటు మంత్రులతో చర్చించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో మార్చి 2023 నాటికి ఏకంగా 67% పెరిగి 442,442 కోట్లకు చేరాయి. రాష్ట్ర గరిష్ట ద్రవ్యలోటు మార్చి 31, 2024 నాటికి 55,817.50 కోట్లకు ఎగబాకింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 35,441 కోట్లతో పోల్చుకుంటే ఏకంగా 57% ద్రవ్యలోటు పెరిగింది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం అప్పులు ఇంకా ఎక్కువే ఉండవచ్చునని చెబుతున్నారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కేంద్రం నుంచి ఆర్థిక సహాయం తీసుకోక తప్పని పరిస్థితి అని టీడీపీ సీనియర్ నాయకులు వాపోతున్నారు. జగన్ సర్కార్ గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా అప్పులు చేసింది. గత 5 ఏళ్ల క్రితం తాము అధికారం కోల్పోయినప్పుడు ఇంతలా అప్పులు చేయలేదని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ పెంచుకోకుండా కేవలం అప్పులపైనే ఆధారపడి ప్రభుత్వం నడిపిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా రాష్ట్రంలో టీడీపీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది. అటు తర్వాత 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అటు తర్వాత 2024 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం టీడీపీకి 16 మంది లోక్సభ సభ్యులున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. గురువారం నాటి సమావేశంలో మోదీతో బాబు రాష్ట్రానికి వీలైనంత వరకు ఎక్కువ నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారని ఢిల్లీలో పార్టీ వర్గాలు చెప్పాయి. అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్తో కూడా భేటీ కానున్నారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయినప్పుడు ఆయన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆమె దృష్టికి తేనున్నారని బాబు వెంట వెళ్లిన సీనియర్ నాయకులు చెప్పారు. కేంద్రంలోని కేబినెట్ మంత్రులను కూడా బాబు కలవనున్నారు. కాగా చంద్రబాబు మోదీతో భేటీ అయినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారని పలువురు కీలక నాయకులు కూడా చెప్పారు. అయితే ఒడిషాతో పాటు బీహార్ రాష్ట్రాలు మాత్రం తమకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీనే బెటర్ అని బాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు భావిస్తున్నారు. తమ ఎన్నికల ప్రచారంలో కూడా స్పెషల్ ప్యాకేజీ కావాలని కోరుతామని చెప్పాం, తప్ప ప్రత్యేక హోదా వద్దని ప్రజలకు చెప్పామని గుర్తు చేస్తున్నారు టీడీపీ నాయకులు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం చూస్తే కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ దక్కించుకోవడం సులువు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ముసాయిదాలో ఉంది. విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలతో పాటు పలు రాయితీలు కూడా దక్కుతాయి. అలాగే విభజన చట్టంలో బాగా వెనుకబడిన రాయలసీమతో పాటు కోస్తా తీరం ప్రాంతానికి అదనపు రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో ఉందని టీడీపీ సీనియర్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇక విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రాజధానిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు రాజ్భవన్, హైకోర్టు, ప్రభుత్వ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్తో పాటు ఇతర నిర్మాణాలకు ఆర్థికంగా సాయం చేయాలని ఉంది. విభజన చట్టం 13వ షెడ్యూల్లో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్తో పాటు ఎయిర్పోర్టుల విస్తరణకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని చట్టంలో ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరి బాబు మోదీని ఒప్పించి ప్రత్యేక ప్యాకేజీ తెస్తారా లేదా మరి మోదీ మదిలో ఏముందో త్వరలోనే తేలిపోతుంది. లేదంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్న జగన్ బాబుపై విమర్శల దాడి చేయడం ఖాయమనే టాక్ కూడా వినిపిస్తోంది.